హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ జగదీష్. వర్షాలు అయితే బాగా అంటే బాగా పడుతున్నాయి. ఈ వర్షాలు కాదు టైంలో మనం అయితే ఎక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తే నాకు వచ్చిన వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ అరకు. ఇప్పుడు కనీసం 7 నిమిషాలు వెళ్ళుంటాను అరకు, కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ అరకు. ఈరోజు మనతో పాటు అరకు ఎవరు వస్తున్నారో చూస్తారా? కైకలూరులో అయితే బొంకులు అయితే జీరో చేస్తాం. జీరో చేసి పెట్రోల్ బొంక్ అయితే వచ్చి పెట్రోల్ అయితే కొట్టించుకోవడం. హాయ్ గాయ్స్, ఇప్పుడు టైం అయితే 6:20 అయింది. మేమైతే ఏలూరు నుంచి హైవేలో అయితే ఉన్నాం ప్రెజెంట్. ఇప్పుడు హైవే అయితే ఎక్క ఇక్కడ నుంచి రాజమండ్రి వచ్చేసి 93 కిలోమీటర్స్. ఏలూరు దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత గుండుగోలు దగ్గర అయితే మేము కాఫీ తాగడం ఆగాము. ఇక్కడ మా పిల్లలకైతే ఇంకొండి స్నాక్స్ తింటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 8:00 అయింది. మేము ప్రెజెంట్ అయితే కొవ్వూరు ప్లాజా దగ్గరికి అయితే వచ్చాం. చాలా రెస్పాన్సిబుల్గా స్లోగా అయితే వస్తున్నాం. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఇలాగే కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. ఫాస్ట్గా వెళ్ళాలని ఎలా పడితే అలా అయితే డ్రైవ్ అయితే చేయొద్దు. రాజమండ్రి రాగానే హైవే పక్కన ఒక మంచి బండి అయితే ఉంది, చిన్న బండి. 100 రూపాయలు చెప్పాడు బిర్యానీ. బాస్మతి రైస్తో సూపర్ అంటే సూపర్ ఉంది, మామూలుగా లేదు. చక్క కార్లోనే కూర్చొని నేను మా ఫ్రెండ్ మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా శుభ్రంగా కంప్లీట్గా అయితే బిర్యానీ వాగిచ్చేసాం. కథ వేరుంది బిర్యానీ మాత్రం. మీరు ఎప్పుడన్నా వస్తే మాత్రం మస్ట్ అండ్ ట్రై అనమాట. ఎందుకంటే ఈ పెట్రోల్ బంక్ ఉంది కదా, రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్ దాటం కానీ పెట్రోల్ బంక్కి ఒక 1 కిలోమీటర్ ముందు అయితే ఉంది, మర్చిపోవద్దు. రైట్ నౌ మేము ఇప్పుడైతే సీతంపేటలో ఉన్నాం. ఇక్కడ నుంచి మీకు ఇంకా 100 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి మేము లంబసింగి వెళ్ళడానికి. మేము తుని దగ్గర నుంచి అయితే లెఫ్ట్ సైడ్ డైవర్షన్ అయితే తీసుకొని ప్రజెంట్ ఫస్ట్ లంబసింగి అయితే వెళ్తాం. లంబసింగి దగ్గర మేము మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే విజిట్ చేసి అక్కడ నుంచి పాడేరు అయితే చేరుకుంటాం. రైట్ నౌ మేము ఇప్పుడైతే తుని చేరుకున్నాం. తుని ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. మీకు రూట్ అయితే చూపిస్తాను. ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్టయితే అనకాపల్లి వెల్కమ్ బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అనకాపల్లి డిస్టిక్ అయితే ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి మనం వెళ్ళాల్సిన రోడ్డు ఇదే, నర్సీపట్నం రోడ్డు అనమాట. లైటింగ్ వల్ల మేబీ అది క్లియర్గా కనిపించట్లేదు. ఆ బోర్డు అయితే నర్సీపట్నం బోర్డు అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ నర్సీపట్నం కాడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి లంబసింగి వెళ్ళడానికి ఇక్కడ నుంచి 71 కిలోమీటర్స్ అయితే మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట, మొత్తం ఘాటీ రోడ్డు చాలా వరకు చాలా దూరం నుంచి. అంటే రోడ్డు అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది వైబ్. మీరు అరకు వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి వెళ్తే మాత్రం అరకు ఫుల్ ఒకేసారి అప్ అనమాట. అదే ఇటు సైడ్ నుంచి వెళ్తే కనుక మనకి కొంచెం అప్ తక్కువలో ఉంటుంది. ఒకేసారి హై ఆటిట్యూడ్లోకి వెళ్ళకుండా స్లోగా అయితే వెళ్తాం. మనం రిటర్న్ దిగేటప్పుడు అటు అయితే దిగితే ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. లంబసింగి ఘాటి ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఒకటి. ఎందుకంటే మీరు చూడవచ్చు ఈ చెక్ పోస్ట్ స్టార్టింగ్ కాడి నుంచి ఇక్కడ నుంచి అయితే మనకి ఘాటి అయితే స్టార్ట్ అనమాట. లంబసింగి నైట్ అయితే 12 గంటలకల్లా అయితే ఇక్కడికి వచ్చాము. మేము ఈ 3 అవర్స్ అయితే స్టే చేయడానికి అయితే ఇక్కడ రిసార్ట్ అయితే తీసుకున్నాం. ఆంటీ గారు చాలా తక్కువ రేటుకి అయితే ఇచ్చారు మాకు. 800 రూమ్ తీసుకున్నారన్నమాట. 1000 రూపీస్ అడిగారు. అయితే మనం 2 అవర్సే ఉంటాం కదా అని చెప్పి 800కి అయితే ఒప్పుకున్నాం. ఇదిగోండి ఇవి కూడా తీసుకొచ్చి కావాలంటే మేము బ్యాక్ సైడ్ రూమ్స్ అయితే తీసుకున్నాం, కొంచెం పిల్లలు ఉన్నారని చెప్పి. రూమ్స్ కూడా చూపిస్తాను. ఇవి అనమాట రూమ్స్. ప్రెజెంట్ అయితే 4:30 అయితే అయింది. వెదర్ అయితే ఇలా ఉంది ప్రెజెంట్. కూలింగ్ అయితే అంత ఎక్కువ అయితే లేదు, 20 డిగ్రీస్ 22 డిగ్రీస్ ఉంది. ఇది వచ్చేసి పార్కింగ్ స్పాట్ అనమాట. ఇక్కడ నుంచి మన వెహికల్స్ అయితే పార్క్ చేసుకొని అండ్ జీప్ ఇక్కడ నుంచి అయితే జీప్ హైర్ చేసుకోవాలి. జీప్ హైర్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పార్కింగ్ స్పాట్ నుంచి అయితే మామూలుగా అయితే బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి నడుచుకుంటా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట పైకి. కానీ నాతో పాటు కొంచెం మా పిల్లలు ఉండటం వల్ల నేనైతే జీప్ హైర్ చేసుకున్నా. ఇక్కడ జీప్కి వచ్చేసి 200 రూపీస్ అనమాట.
రోడ్ అయితే మీరు చూడొచ్చు మొత్తం ఆఫ్ రోడింగే. బైక్తో ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ రోడ్ అయితే ఎక్సలెంట్ రోడ్ అనమాట. ఇదంతా కూడా రోడ్డు మొత్తం బండ్లు. మన ఓన్ వెహికల్స్ కార్స్ అయితే మాత్రం ఎక్కడానికి ట్రై చేయకూడదు. బై ఈ రోడ్లో నడవాలి. ఏం కాదు, మన జీవోళ్ళు అయితే తీసుకొచ్చి ఈ విలేజ్లో అయితే దింపారు. ఇక్కడ ఇక్కడ నుంచి మనమైతే ఇంకా కొంచెం దూరం అయితే నడవాల్సింది. నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మన ఎంట్రీ ఫీజు అయితే కట్టాలి 20 రూపీస్. గ్రామ వస్తుందా? అక్కడ మీరు చూడొచ్చు వ్యూ పాయింట్కి దగ్గరలో అయితే ఉన్నాం. అక్కడ చూడండి, దట్ ఈస్ కాల్ పాల సముద్రం. ప్రెజెంట్ అయితే వ్యూ పాయింట్ కూడా ఇక్కడ ఒకటి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదే నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చినా సరే ఒకసారి ఇదంతా కూడా క్లౌడ్స్ అయితే ఫుల్గా ఉంటాయి. అయితే రైన్ వర్షం వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ క్లౌడ్స్ ఉంటాయి. ఇదంతా కూడా ఇప్పుడే రీసెంట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా కడుతున్నారు వ్యూ పాయింట్ ఒకటి. కార్ పార్క్ చేసిన స్పాట్కి అయితే వచ్చేస్తున్నాం. ఇప్పుడు కిందకైతే వచ్చేసాం. పైనుంచి మా కార్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడే మేము పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కార్ పార్క్ చేసింది ఎదురనమాట. వచ్చేసాం మేము కార్ పార్క్ చేసిన స్పాట్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి మేము ఇక్కడ జీప్ సాయిర్ చేసుకుంది ఇక్కడే. ఇదిగోండి మా కారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి భయ్యా. అండ్ అలాగే మూన్సోన్లో అరకు సిరీస్ మొత్తం కూడా ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత 3 డేస్కి ఒకసారి ఒక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను భయ్యా. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది, అడ్వెంచరస్ జర్నీ అనమాట మొత్తం కూడా.